అలా ఈ విధంగా హైదరాబాద్ నుంచి మందులు ఇచ్చాడు సారు, బాగానే పనిచేస్తున్నాయి. ఆరు రోజులకు ఒక రౌండు, ఐదు రౌండ్లు కొట్టాను, ఐదు కేసులు అయిపోయినాయి నాలుగు ఎకరాలకు. పంట ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు 20 క్వింటాలు దిగుబడి అయిపోయింది, ఇంకా 20 క్వింటాలు వస్తుంది. ఈ మందు వల్ల ఏం పర్వాలేదు సార్, నమ్మకం మీద బాగా నేను కొట్టాను. ఫస్ట్ ఏమో నమ్మలే, ఈ విధంగా వచ్చింది పైరు. అది సార్, పంటకైతే ఏం మనకి జాలలేదు, నమ్మకం ఇదేమో. సంగపట్నం గ్రామం, ఔక మండలం, కర్నూలు జిల్లా. ఈ మందు గురించి ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఏమంటే ఫస్ట్ అయితే మందు రేట్లు ఏం భయపడాల్సింది, రేట్ ఎక్కువ కాబట్టి టిప్పుకు 1500 వస్తుంది. అటు 4 రౌండ్లు కొట్టాలా? ఈ వైరస్ అంతా అయిపోయినాక మనం ఏం చేయాలా? 1 లక్ష రూపాయలు కానీ 4 ఎకరాల మీద ఏం పోతుంది సార్? మనకు లేకపోతే పంట దిగుబడి వచ్చాయి కదా. చెట్టుల్లో పోయేదానికన్నా ఎట్టు కొట్ట మనం కాపాడుకుని కొట్టుకుంటే మనం కడపాత్రం అన్నది నీకు ఉంటుంది కదా. ఇది పోయినాక మనం ఏం చేయాలి సార్? అదేవిధంగా పంట అయితే ఏం జరగలేదు, బాగానే వచ్చింది. ఇది తీపూరు మన కాయ వచ్చేసి నంద్యాల ఇచ్చాను గింజలు, చింగనపల్లి శంకరెడ్డి ఇచ్చాడు నంద్యాల కంచి తీసుకొచ్చి. ఇది కూడా అయితే బ్రహ్మాండంగా ఉంది. ఫస్ట్లో అయితే అంతా పోయింది అది వైరస్తో, రూపాయలు 30% పోయింది అది, అంతా తిరిగింది ఇప్పటికైతే. నాకైతే పంట ఇంతవరకు బొబ్బట్టు ఉండేది ఫస్ట్ కాయ, మధ్యలో ఇప్పుడు బాగుంది. థ్యాంక్ ఇమ్యునో ఎన్విరో. ఇమ్యూన్ సార్, ఇమ్యూనో ఎన్విరో. ఎన్విరో ఇది అక్కడ వైరస్ వచ్చిన చెట్టు చూద్దాం రా. వైరస్ వచ్చిన చెట్టుకి కాయలు బాగా వచ్చినాయి, ఆకులు కూడా నలుపు వచ్చినాయి, పెరిగింది కాయలు. చెప్పమ్మా, చెప్పు చెప్పు. ఈ మందు వలన వైరస్ వచ్చినది చెట్టు పెరిగి మళ్ళీ కాయలు.